एंटर। ओ भाई साहब, हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अंदर न्यू वीडियो। నా పేరు నిసిక్రెట్ హౌస్, మీరు చూస్తున్నారు ద ముంబై గేమింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, చూసినట్లయితే కనుక సో మనం వచ్చేసి ఇప్పుడు సిటీలో అయితే ఉన్నాము. సో మా మ్యాన్షన్, మ్యాన్షన్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కనుక సో నిన్న మనకు వచ్చేసి ఒక బోట్ అయితే వచ్చింది కదా. సో ఈరోజు మనం ఆ బోట్ని అయితే చూద్దాము. సో దానికంటే ముందు చూసినట్లయితే కనుక మనకు వచ్చేసి కాయిన్స్ అనేవి కావాలా. సో చూసినట్లయితే కనుక మన దగ్గర వచ్చేసి 9892 కాయిన్స్ అయితే ఉన్నాయి, సో గోల్డ్ కాయిన్స్. సో మనకి 15K గోల్డ్ కాయిన్స్ అయితే రావాలి. సో ఇప్పుడు మనం ఇప్పుడైతే చూద్దాము. సో ఇప్పుడు మనం ఈ గోల్డ్ కాయిన్స్ అనేది ఎలా వస్తాయో చూద్దాం. సో చూసినట్లయితే కనుక అండ్ వచ్చేసి మనకి ఇక్కడ, సో ఇటు పక్క ఒకటి ఉండాలి గాయస్. సో మనకు వచ్చేసి మొబైల్లో ఆడుతుంటే, సో సో ఇది వచ్చేసి మ్యాప్ మొత్తం అయితే వేరేలాగా ఉంది. సో మొబైల్ ఆడితే కనుక ఇటు పక్క వచ్చేసి మనకి ఒకటి అయితే ఉంటుంది అన్నమాట. సో ఒక రూట్, సో ఆ రూట్లో వెళ్తే కనుక సో మనకు వచ్చేసి ఎం క్యాష్ అయితే దొరికిద్ది. సో ఇప్పుడు సిటీలోకి అయితే వెళ్ళేద్దాం. సో ఫస్ట్ మ్యాప్ అయితే చూద్దాం. ఇక్కడ ఇది వచ్చేసి ఇది ఏంటో ఉంది. సో అన్న ఇక్కడికి అయితే వెళ్ళొద్దాం. సో కారెక్కు, సో ఎప్పుడైతే సిటీలోకి అయితే వెళ్ళిపోదాం. సో సిటీలోకి వెళ్ళేసి అటు నుంచి అటు అక్కడ మనం ఇప్పుడు మార్క్ చేసిన దగ్గరకైతే వెళ్దాం. సో అక్కడ మనం ఏమన్నా మిషన్ చేసి ఈజీ మిషన్ అయితే కనుక మనం అయితే చేసేద్దాం. అండ్ పోలీసులు ఉన్నారు. ఓ బాయ్, సో యా అన్న ఇటు పక్కకైతే, సో మ్యాప్ అనేది ఉండట్లేదన్న. సో మ్యాప్ అనేది ఉండట్లేదు. సో క్యాబ్లకు ఒక రూట్ అయితే చూపిస్తుంది. పోలీస్ అయితే డాష్ ఇస్తే కనుక మనకి ఈజీ వాంటెడ్ లెవెల్ వస్తుంది. సో యా ఇక్కడే కదా చూసింది. సో అటుపక్క అయితే ఉంది. సో యా నాకు ఇక్కడైతే ఉంది. సో ఇదేంటిది, సిల్వర్ రైడరా. సో 10th లెవెల్కి అయితే మనకి ఇది వచ్చేసి అన్లాక్ అయితే అవుతుంది. చూస్తే ఇప్పుడు ఇంకా మనము ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో ఇది వచ్చేసి మొత్తం అవే. సో ఇప్పుడు మనం మన బోట్ని కనుక యూజ్ చేయాలంటే కనుక సో షిప్ దగ్గరికి వెళ్ళాలి. సో ఒక్కసారి ఆగండి, ఇన్వెంటరీలోకి వెళ్ళేసి బో ఆ షిప్ ఎక్కడ ఉందో చూద్దాం. సో షిప్ డెలివరీ నొక్కేసా. అది వచ్చేసి నాకు ఒక చోటు అయితే చూపిస్తుంది. సో అటైతే ఒకసారి వెళ్దాం. సో సారీ. సో యా చాలా దూరంలో అయితే ఉంది అది వచ్చేసి. సో సో ఇటు సోయా ఉంది దారి. సో
చుట్టూ పక్కకి అయితే ఉందన్న. సో యా షిప్ యార్డ్ లో అయితే ఉంది. సో ఇప్పుడు అది వచ్చేసి సో కింద ఉన్నట్లుంది. సో కారు కూడా తీసుకెళ్దామా, తీసుకెళ్దాం. ఎక్కడుంది సోయానా చూసా కదా. సో ఇది వచ్చేసి మన బోర్డ్. సో చూస్తున్నా కదా, సో ఇది ఇంతే ఎక్కడైతే ఉంది. సో యా ఎంటర్ బాయ్ సాబ్ చూసా కదా. సో ఇప్పుడే మనకి స్టూడ్ అయితే కిందకి అయితే వెళ్తున్నాడు. సో చూసారుగా, సో షిప్ అనేది చాలా అంటే చాలా సూపర్ ఉంది. సో అండ్ వచ్చేసి వెనకాల కూడా ఇంకొకరు అయితే కూర్చోవచ్చు. సో కాకపోతే మనకైతే లేదు. సో చూసినట్లయితే కనుక చాలా అంటే చాలా బాగుంది షిప్ వచ్చేసి. సో ఇప్పుడు మనం ఈ షిప్తోనే మొత్తం తిరిగి వద్దాం. సో ఒక్కసారి ఆగండి. సో మార్క్ అనేది చేద్దాం. సో మార్క్, సో మొత్తం చెట్లు అయితే ఉన్నాయి కదా. సో ఇటు వచ్చి వెళ్దామా. చూసినట్లయితే కనుక ఇక్కడ వచ్చేసి మనకి మన మ్యాన్షన్ దగ్గరకు అయితే మన మ్యాన్షన్ దగ్గర దాకా అయితే వెళ్ళొద్దాం. సో ఎటు ఉందన్న. సో మార్క్ ఎక్కడైతే నాకైతే మార్క్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. సో మీకు ఇక్కడ మ్యాప్ చూస్తే ఫుల్ వైట్లో అయితే ఉంది. సో అండ్ వచ్చేసి సో బ్రేక్ కూడా పడుతున్నాయి. సో ఇప్పుడు మనం మన మ్యాన్షన్కి అయితే వెళ్ళొద్దాం ఒకసారి. సో దారి ఎక్కడి నుంచి అయితే ఉంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాం. సో యాన్న ఇటు నుంచి అయితే సో యా దాటేసా. సో ఇంకా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాం మ్యాన్షన్కి. సో స్ట్రైట్గా వెళ్ళాలి. సో యా ఇక అయితే మనకి స్ట్రైట్గా వెళ్దాం. సో ఇప్పుడు ఇటు నుంచి వెళ్తుందా నాకు డౌట్. సో పైన అయితే అది ఉంది. సో చార్ ఇటేనా బాయ్. సో కాదన్నా, సో ఇటు అయితే కాదు. సో పైనుంచి సో ఇప్పుడు ఎట్ వెళ్ళాలి అంటే సో యా ఇటు నుంచి రోడ్ అయితే చూపిస్తుంది. సో వెళ్ళొద్దాం. సో లేదన్నా, సో యా లేదు. సో మనకి మొత్తం పైన అయితే బ్రిడ్జ్ ఉంది. సో ఇటు ఏమన్నా వస్తుందా. సో అటు నుంచి అయితే తిరిగి సో అటు నుంచి అక్కడ తిరిగి వద్దామన్నా. సో ఇక్కడ ఎక్కడో ఉన్నట్లుంది. సో యా ఇది ఉంది. సో యా జంప్ కూడా సూపర్ అయితే ఉంది. సో ఒక్కసారి జంప్ చేసేసరికి 4 సార్లు జంప్ అయితే చేసిందన్న. సో ఇప్పుడు ఇటు నుంచి మనకి ఉందా రూట్ లేదన్నా. సో వచ్చేసి మనకి మొత్తం అయితే డ్యామ్ అనుకుంటా చూద్దాం. సో ఇటు పక్కకు అయితే ఉంది. సో మళ్ళీ సో ఇటు వెళ్దాం. అండ్ వచ్చేసి ఇటు నుంచి లేదు, అక్కడితో క్లోజ్ అయిపోయినట్టుంది. ఇక్కడితో క్లోజ్ అయిపోయిందా. సో ఎక్కడితో క్లోజ్ అయితే అయ్యలేదు అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి మన బోట్ అనేది పార్కింగ్ చేయొచ్చు. పార్కింగ్ అంటే ఏం లేదు. సో మనం ఒక ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవడమే. సో వచ్చేసామా, ఇంకా చాలా దూరం వెళ్ళాలా. సో వచ్చామనిపిస్తుంది నాకైతే. సో యా ఎయిర్ప్లేన్స్ అయితే కనిపించాయి. సో దగ్గరకు అయితే వచ్చినట్టున్నాం. సో యా అన్న ఇటు తిరగాల. సో అదిగోండి మన మ్యాన్షన్. సో ఇప్పుడైతే వెళ్ళేద్దాం, అక్కడికి వెళ్ళొద్దాం. సో బోట్ అయితే సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను సో యా నెక్స్ట్ వీడియోలో మార్నింగ్లో చూపిద్దాం అనుకున్నాను. సో ఇప్పుడే మార్నింగ్ అయితే వచ్చేసింది. సో చూసా కదా, సో లుక్ వచ్చేసి
చూడ మోడు లేదనా. చూసినట్లయితే కనుక పార్కింగ్ అనేది అయిపోయింది. చూసా కదా సో ఫ్రెండ్స్, వీటికి అన్ని వీడియో అయితే చూసా కదా. సో చూసినట్లయితే కనుక సో మనకి ఈ షిప్ పెట్టుకోవడానికి సో గ్యారేజ్ అయితే, షిప్ గ్యారేజ్ అయితే ఉన్నట్లయితే కనుక సో మనకి షిప్ అనేది ఆటోమేటిక్గా అక్కడ పార్క్ అయితే అయిపోతుంది. సో మనకి లేదు కాబట్టి ఆ షిప్ అయితే ఇప్పుడు మనకి వచ్చేసి అక్కడ గ్యారేజ్లో అయితే ఉంటుంది. సో గ్యారేజ్లో షిప్ పెట్టుకోవడానికి ఉంటుందా సో చూద్దాం ఒకసారి. షిప్ పెట్టుకోవడానికి అయితే మన వెహికల్స్ అన్నీ అయితే కనిపిస్తాయి. సో షిప్ కనిపించదు. సో ఆ షిప్ అయితే కనిపించట్లేదు. సో ఎందుకంటే అది వచ్చేసి మనకి అక్కడ ఆల్రెడీ షిప్ గ్యారేజ్ అయితే ఇచ్చేసాయి కాబట్టి సో మనకి షిప్ అయితే కనిపించట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఈ వీడియో అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gonna feed them. If you come up